పరీక్షించుకుని యోగ్యంగా బలలో చేయబడాలి కొరకై నాకు మాకు మీరు సహాయం చేయండి కనికరించాలి. ప్రతి మనుషుడు తన తాను పరీక్షించుకుని అలాగే చేశాను. ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగాలను వాటి పరీక్ష లేకోకుండా ప్రభా మేము పాలు పొందకోకుండా ఉండడానికి సహాయం చేయండి కనికరించాలి. వాక్యం ద్వారా మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల జీవితం నాకు మాకు మీరు దయచేసుకున్నా చేస్తుంది. ఎండ బారి నుంచి తగ్గించునైనా మీ సంగతి బట్టి కృతజ్ఞత చేస్తుంది. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి. దైవ గ్రంథంలో నుంచి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కొరింథి రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచనం పాత్రం కావుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనం విడిచిరొట్టె తింట క్రీస్తు రెండు పాలు పుచ్చుకుంటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అలాగే మొదటి కొరింథీలోని 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. మరో కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు అందరం కూడా కలిసి చదువుకుందాం. దైవగ్రంథంలో ఉన్న వాళ్ళు చదవండి. మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని ఉన్నాడని మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసినలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనము మన శరీరాన్ని దేవుడు తన ఆలయముగా చేసుకున్నాడు. ఆలయంగా చేసుకోవడమే కాదు, మరి భౌతిక సంబంధమైనటువంటి ఆలయంలో నివసించినట్లుగా మనలో ఆయన ప్రతి ఒక్కరిలో కూడా నివసిస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ కూర్చున్న వారందరం కూడా ఒక్కొక్కరిమే ఒక్కొక్క దేవుని ఆలయం, దేవ మందిరం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు దేవుడుగా ప్రతిష్ఠింపబడి ఉన్నాడు, ఆయన జీవిస్తూ ఉన్నాడు. అందుకే మీరు దేవుని ఆలయమే ఉన్నారు, మీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నది అని చెప్తా ఉన్నాడు. మీ దేవుని ఆలయము పరిశుద్ధమైంది కదా. ఇంకొకటి ఏ మాట అన్నాడు చూడండి, 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయం 19వ వచనంలో
ఆరో అధ్యాయం 18 వచనం చదవండినా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని. పరిశుద్ధాత్మకు ఏమిటండి? ఆలయం. మన దేహము దేవుని వలన అనుగ్రహింపబడినటువంటి ఆలయం, మనలో నివసిస్తా ఉన్నాడు ప్రభు. అయితే మాట్లాడాడు కదా మూడో అధ్యాయంలో, దేవుని ఆలయమును పాడు చేయవాడు దేవుడు వారిని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు కదా. మూడో అధ్యాయం 16-17 ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినాడు రా దేవుడు వారిని, అంటే మన శరీరాన్ని మనం మన శరీరమును అపవిత్రపరిస్తే పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తా అన్నాడు. అంటే ప్రతి ఒక్క ఆలయం ఎవరిది? వాళ్ళదే. ఇప్పుడు పరీక్షించుకొని బలలో చేయవేసే ముందు మన ఆలయం ఆయన దేవుని విషయమై మనం ఎలాగ ఉన్నాము, మన ఆలయమైనటువంటి మన శరీర విషయం, మనలో నివసిస్తున్న దైవాలయంలో మనం ఎలాగ జీవిస్తూ ఉన్నాం, ఎలాగ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు. నిన్ను నన్ను అందరూ చూస్తున్నాడు. ఒకవేళ నన్ను మీరు చూసి ఉండకపోవచ్చు, నేను మిమ్మల్ని చూసి ఉండకపోవచ్చు, ఒకరినొకరు చూసుకో ఉండకపోవచ్చు, కానీ దేవుని కనులకు మాత్రము ఏది కూడా మరుగు చేయబడదు. అన్నీ కూడా బాహటంగా కనపడతా ఉంటాయి. కాబట్టి ప్రభు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో భయముతో మనం జీవించాలని దేవుడు మనతో మాట్లాడు. ప్రభు మనను చూస్తా ఉన్నాడు. కాబట్టి మన ఆలయమైన మన శరీరంలో ఎలాగ జీవిస్తున్నాం అనేది మనం గుర్తించాం. మొట్టమొదటగా ఆలయమైనటువంటి శరీరం, దేవుడు మనలో ఉన్నాడని గుర్తించి భయపడాలి. భయం చూడండి, చాలామందికి అన్ని చోట్ల భయం ఉంటారు. కొంతమందికి ఉద్యోగం అంటే ఉద్యోగంలో అనగా ఒక అధికారి పై అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు భయపడతారు. పిల్లలు స్కూల్ టీచరు ఉన్నప్పుడు, స్కూల్ టీచర్ ప్రిన్సిపల్ ఎవరైనా వచ్చినప్పుడు వారికి భయపడతారు. మరి పలు విధాలుగా ఒక పెద్ద నాయకుడు వచ్చినప్పుడు ఒక సభ జరుగుతుంటే అక్కడ భయపడతారు. ఇలాగా ఎన్నో రీతిలో భయపడతారు. అయితే వాస్తవానికి మాత్రం మనకు మాత్రము దేవుని ఆలయము అంటే భయం అనేది మనకు ఉండదు. మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తాం. అంటే ఆలోచించాలంటే మనము భయం లేకుండా బ్రతుకుతుంటున్నాం. ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడు ఒక మాట అన్నాడు చూడండి, ఏమన్నాడు? ప్రసంగి సామెత తర్వాత ఉంటుంది 5వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంటే భయపడాలా అనే మాట. మలాకి గ్రంథంలో అంటాడు, నేను దేవుడనైతే నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు? ఆయన సన్నిధిని భయము భక్తి కలిగిన వారంగా మనం జీవించాలి. ఎప్పుడైతే ఈ భయము అనేటువంటిది మన జీవితాల్లో కలిగి ఉంటామో, దైవ సన్నిధి అనే భయం, మనము అక్రమంగా మోసంగా తప్పుగా జీవించాలి. ఎందుకంటే భయము లేకపోవడం ద్వారానే మనలో సకల పాపపు కార్యములు చేయడానికి ఇష్టపడతాం. యేసుప్రభు కాలంలో మరి యెరూషలేములో ఏం జరుగుతా వచ్చింది చెప్పండి? వ్యాపారము జరుగుతా, వ్యాపారం ఎక్కడ జరుగుతుంది? మందిరములో. మందిరంలో ఎద్దులు అమ్ముతున్నారు, గొర్రెలు అమ్ముతున్నారు, పావురాలు అమ్ముతున్నారు, ఇవన్నీ అమ్ముతున్నారు. మరి వారు అలాగా చేయడానికి గల కారణం ఏమిటి? భయము లేక. యేసుప్రభు వచ్చాడు, పొరడాలు చేసి ఎద్దుల్ని అక్కడ పశువుల్ని గొర్రెలన్నిటి తోలి వేసేసాడు. నా తండ్రి ఇల్లు మీరు వ్యాపారపు ఇల్లుగా చేయొద్దు అన్నాడు. ప్రజలు మరి ఈ కారణం ఇంత భయం లేకోకుండా ప్రవర్తించడానికి అనగా వాళ్ళు అలాగ విచ్చలవిడిగా తిరగడానికి గల కారణం ఏంటంటే దేవుని ఎడల వారికి భయము అనేది వారు
లేకపోవడం ద్వారా మందిరంలో వారు ఏం చేస్తున్నారు? వ్యాపారము చేస్తారు. మనం కూడా ఒకసారి గుర్తించుకుందాం, మనము దైవ సన్నిధికి భయము కలిగిన వారంగా ఉన్నామా? భయం, భయమైన దేవుని మందిరం అంటే భయం అండి. ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు నివసిస్తా ఉన్నాడు. ఏ దుష్కారం చేయకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒక కుటుంబం ఉండేది, భార్యాభర్తలు ఏ ఊరికే ఎప్పుడు వాళ్ళు గొడవ పడతా వచ్చారు. అంటే గొడవ పడితే అదే అంత పరిచేది కాదు, గొడవ పడతా ఉన్నారు, కుటుంబంలో సహజమే. అయితే ఆ కుటుంబంలోకి ఒక పెద్ద దైవ సేవకురాలు, ఒక పెద్ద అనుకోని రీతిలో ఆమెను ఆ కుటుంబస్తులు ఆహ్వానించారు, వచ్చింది. ఇద్దరికి తెలుసు ఆ దైవజనురాలు పెద్ద. ఎప్పుడైతే ఆమె వారి ఇంటిలోకి వచ్చిందో, ఇల్లు చిన్నది, గట్టిగా కలుసుకుంటే పెద్ద వింటారు, మాట్లాడకపోతే మరి మంచిది. కానీ ఒక రెండు నెలలు, మూడు నెలల వరకు ఆ కుటుంబంలో నిశ్శబ్దంగా ఉంది, గొడవలు లేవు, బాధ లేదు, అరుపులు లేవు. ఎందుకంటే ఆ దైవజనురాలు ఉంది అని ఇద్దరు ఏం చేస్తున్నారంటే భయపడి వారి జీవితాన్ని ఏం చేస్తున్నారు? గడుపుతా ఉన్నారు. ఇప్పుడు మా జీవితంలో దైవ సన్నిధిలో భయం లేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ దేవుడు మరి ఉన్నాడు అనేటువంటి తాత్పర్యం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడు మనము దేవుడికి, దేవుని మందిరానికి మనం ఏం చేస్తాము? ఇశ్రాయేలీయులు లెక్కలేకోకుండా దైవ సన్నిధిలో ఎన్నో మరి దుష్కార్యాలు చేస్తూ వచ్చారు, భయం లేకుండా ప్రవర్తిస్తూ వచ్చారు. దేవుని మందిరం యొక్క విధానంలో భయభక్తులు లేని వారుగా వారు ఉంటూ వచ్చారు, ఎంతో నష్టపోతూ వచ్చారు. విన్న వారినరా, మన జీవితం కూడా వ్యక్తిగతంగా ఒకసారి గుర్తించుకుంటే, మనము మన దేవాలయమైనటువంటి మన శరీరంలో దేవుడు నివసిస్తున్నాడు అనేటువంటి ఆ అవగాహన మనకు ఎప్పుడైతే ఉంటుందో, మనము భయభక్తులు కలిగిన వారంగా ఉంటాం. లేకపోతే మన ఇష్ట ప్రకారంగా జీవిస్తాం, మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాం, మనము మరి ఇష్టమైన వారంగా జీవిస్తాం. ఎందుకంటే మనలో దేవుడు లేడు అనేటువంటి తాత్పర్యం కలిగిన వారంగా ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తాము? మన ఇష్టానుసారంగా జీవిస్తాం. కాబట్టి ఒకసారి గుర్తించుకుందాం, భయభక్తులు కలిగి ఉన్నామా? దేవుడు మన శరీరాన్ని తన ఆలయంగా చేసుకుంటే, దేవుడే నివసించాలని కోరుకుంటే, సర్వలోక రక్షకుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన మధ్య ఉన్నాడని నిశ్శబ్దము లేకపోతే భయము కలిగిన వారంగా మనం జీవిస్తూ ఉంటున్నామా? లేకపోతే మన ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటున్నామా? కాబట్టి భయము విడచి మనుషుడు హృదయపూర్వకంగా పాపం చేస్తాడని దైవవాక్యము మనకు రాయబడింది. భయభక్తులు కలిగిన వారంగా మనం, భయభక్తులు కలిగి ఉంటే ఎవరు ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలా? చూడండి, యెషయా గ్రంథం 8:11 చదవండి. ఎవరైనా 13 వచనం. యెషయా గ్రంథం 8:13. పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే. కదండి, మనం భయపడవలసిన వాడు ఎవరండి? దేవుడు. దేవుడికి భయపడు. మనం ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటామంటే చిన్నపిల్లలా ప్రవర్తిస్తాడు. తల్లిదండ్రులకి, తల్లిదండ్రులకి చిన్నపిల్లలు భయపడరు, వారు లెక్కలు తల్లిదండ్రుల యొక్క చదువును బట్టి లేదా వారి ప్రేమను బట్టి తల్లిదండ్రులు కొట్టడము, లేకపోతే వారితో అసభ్యంగా మాట్లాడడము, గట్టిగా మాట్లాడడం చేస్తూ ఉంటారు, వినరు. ఎందుకంటే వారు భయం లేకపోవడం ద్వారానే వారికి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా మనం ఏమనుకుంటాము, వారు చిన్నపిల్లలే, వారికి తెలియదు అనేటువంటి. అది ఆత్మీయంగా మన జీవితంలో దాన్ని వర్తించుకుంటే, మనము దేవుని పిల్లలమైనప్పుడు మన ప్రవర్తన
ప్రభు ఎదుట ఎలాగ ఉంది అనేది ఒకసారి గుర్తించుకోవాలి. మనకు తెలిసి చేస్తున్నామా? చిన్నపిల్లలు అంటే తెలియ చేస్తారు, మనమైతే తెలిసే చేస్తాం, తెలిసే ప్రవర్తిస్తాం, తెలిసే భయభక్తులు లేకుండా ఉంటారు. కాబట్టి గుర్తించుకుందా, మొట్టమొదటగా ఆయన మనలో నివసిస్తున్నాడు, మనము ఆయనకు భయపడిన వారంగా, భయభక్తులు కలిగిన వారంగా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తామంటే ఆయన శరీరంను మనలో ఉంటున్న శరీరంలో, మన శరీరంలో దేవాలయం ఉంటున్న ఆయన మనము ప్రేమించాలి. ఒకటి భయం కలిగి ఉండాలా మనలో ఉన్నాడని, రెండవదిగా ఆయన మనం ఏం చేయాలి? ప్రేమ మన ఇంటిని ప్రేమించిన వారు ఎవరు చెప్పండి? మన ఇల్లు మనం కట్టుకుంటాము ఇల్లు, ఆ ఇల్లుంటి ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. కొంతమంది ఏం చేస్తారంటే వారికి అనుకున్న రీతిలో ఇల్లు కట్టించుకుంటారు, అనుకున్న రీతిలో వారి ఇష్ట ప్రకారం ఇల్లు కట్టించుకుంటారు, వారి ఆలోచన ప్రకారం కట్టించుకుంటారు, ప్రేమిస్తారు ఇంటిని. మరి ఇల్లు అంటే ఇష్టం, అందుకే ఎక్కువగా మన ఇంట్లో ఎక్కువ ఉండాలని ఇష్టపడతారు. మరి మన శరీరము కూడా దేవునికి ఏమై ఉన్నది? ఆలయం. మన శరీరాన్ని మనము ఎట్లా ప్రేమించుకుంటాం? ఎలాగ ప్రేమిస్తామంటే మరి అందమైన బట్టలను మనం ధరిస్తాం, మన శరీరమును స్నానం చేసుకుంటాం, షెడ్డు కొడతాం, అందంగా అలంకరించుకుంటాం, మన శరీరమునకు ఒక మురిగి పడినా కూడా ఉక్కం కడిపేసుకుంటాం, మన శరీరముకు తిండి విషయంలో శ్రేష్టతనే, శ్రేష్టమైన తిండినే మనం కోరుకుంటాం, వాతావరణం విషయంలో మన శరీరాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఎండలకి పోతామా చెప్పండి? ఎండలు తిరగము. ఎందుకు? శరీరము పాడైపోతుంది, బలహీనమైపోతుంది. ఇంకా ఏముంటాడు అపవాది కూడా అంటాడు, చూడండి యోగు గ్రంథం 2వ అధ్యాయం, యోగు గ్రంథం 2వ అధ్యాయం 4 వచ్చే చదవడం ఏంట? యోగు గ్రంథం 2:4 తనకు కలిగినది యావత్తును నరుడుచ్చును. చర్మం కాపాడుకుంటే చర్మాన్ని, తన ప్రాణాన్ని కాపాడుకుంటే ప్రాణాన్ని నరుడు ఇస్తాడు. ఇంకా ఏమంటాడంటే ప్రతివాడు తన శరీరాన్ని ప్రేమించి పోషించుకుంటున్నాడు అనే మాట. ఎఫెస్ రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయం 29 వచ్చిందా ఉండేవారేనా? 5:29 తన శరీరమును ద్వేషించు వాడెవడును లేడు గాని చాలు, తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడు కూడా లేడు. నా శరీరం మీద ఇట్టుంది, ఆ శరీరం మీద కట్టుంది, వాళ్ళు ఇట్టున్నారు ఇట్లుంది కాదు. దేవుడిచ్చిన శరీరం ఎవరిదే కావచ్చు. చూడండి మనం బాగా ఆలోచిస్తూ ఉంటే బాగా అందంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ముస్తాబులు చేసుకోరు. అందంగా ఉన్నవాళ్ళు వారు తగు మాత్రం ఉంటారు, అందంగా లేకపోవడం నల్లగా ఉంటారు, కొద్దిగా ఒక రకంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వారి అందాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలి. అందులో పెళ్ళికి ముందు బాగా చేస్తాడు, పెళ్ళి కావాలి కాబట్టి అందాన్ని కొద్దిగా ఎక్కువ చేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత ఎడపోతే ఏమైంది లేకుంటారు. పెళ్ళి అయ్యేంత వరకు కొద్దిగా బాగా కనబడాలా, మంచిగా ఉండాలా, అది ఇదని చేస్తాడు. అంటే తన శరీరాన్ని మనిషి బాగా రూపుదిద్దుకుంటాడు. తిండి విషయంలో, తాను కట్టుకున్న బట్ట విషయంలో, తాను నివసిస్తున్నటువంటి ప్రాంత విషయంలో, అన్నిటిలో కూడా తన శరీరము బాగా ఉందా, తన శరీరము ఆరోగ్యంగా ఉందా, అందంగా ఉందా లేదా అని పరీక్షించుకుంటా చూసుకుంటా ఉంటాడు. ఇంకా కొంతమందికి ఇంకొక అలవాటు ఏంటంటే ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, 3 సార్లు మొఖాలు కడగాల్సి వస్తుంది. 3 సార్లు మొహాలు కడుగుతా అంటారు కదా, కడగంటే వాళ్ళ మనసు ఒప్పదు. పడుకునేటప్పుడు ఒకసారి మొహం కడగాలి. ఇక దానికి కావలసిన సోపులు చెప్పడానికి వీల్లేదు. మొగవాళ్ళకు కూడా ఉంది, ఆడవాళ్ళకు కూడా ఉంది. ఇక వారు మరి అన్ని విధాలుగా ప్రతిదాన్ని, శరీరంలో ప్రతి అవయవాన్ని కాపాడుకోవడానికి మానవుడు ప్రయాసపడతా ఉంటాడు. ప్రేమించాడు కాబట్టే చేస్తూ ఉంటాడు.
ప్రేమించకపోతే నాకు నా శరీరం పైన మన పైన విరక్తి పుట్టి ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది పోయి చచ్చిపోతారు కదా విరక్తి పుట్టి. కానీ ప్రతి శరీరమును ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మరి దేవుని ఆలయమైనటువంటి ఆయన సన్నిధిని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ప్రభువు ముందు నుంచి చెప్పేది అదే, ఏం కొత్తగా ఇప్పుడే కొత్తగా చెప్పేది కాదు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుని మందిరమును ప్రేమించడం, దేవుని మందిరములో ఉండడం, దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులంగా మనం ఉండాలా? దేవుని సన్నిధి అంటే ప్రేమ ఉందా? ఎంత ప్రేమ ఉంది? నీ శరీరమును పోషించుకొని అందంగా తీర్చిదిద్దుకునే దానికంటేనూ ఎక్కువగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని మందిరమును ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటేనూ, సమయం కంటేను, మనం చేసే పనుల కంటేను, కుటుంబానికంటేను అత్యధికంగా ప్రేమిస్తా ఉన్నామా? కదండి, ఇతరుల కంటే మన శరీరాన్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటాం. ఎవరు ఎట్టకపోతే మనకెందుకు? వారు ఎట్టైన ఉండండి, మన శరీరం విషయమే మనం బహు జాగ్రత్త కలిగి ఉంటా, అంతే మనకు కావాల్సింది. కాబట్టి ఎందుకంటే శరీరంలో ఒక్కసారి ఒక అందం పోయిందంటే, అందంలో మార్పు వచ్చిందంటే చాలా చండాలం ఉంటుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, చల్లగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు మనిషి. కొంతమంది ఈ శరీరాన్ని బట్టి, అందాన్ని బట్టి గర్వము, చదువుని బట్టి గర్వం వస్తాడు, బాగా అందంగా ఉన్నాడు మనిషి. ఒక రోజు ఏం జరిగిందంటే యాక్సిడెంట్ అయింది, పోయి దొనపదిన కుదిరాడు మెయిన్ రోడ్లో, కింద పడ్డాడు, కుట్లు పడ్డాయి. ఎక్కడ ఇక్కడ నుంచి ఏడవరకు పడ్డాయి, ఎక్కడో పక్కన ఎక్కడ కాదు, ఇక్కడ శరీరాలు కాదు. ఏ అందం అయితే చూసుకున్నాడు ఆ అందానికి ఏం చేశాడు? దేవుడు వాత పెట్టాడు. అదేంటి వాత? అది పోయేదా? ఇక జీవితాంతం ఎట్టుంటుంది? ఒక మచ్చలాగా అది ఉంటా, అంటే ఆ మచ్చ కనబడే రీతిలో అందము పోకోకుండా మానవుడు బహు జాగ్రత్తగా కలిగి ఉంటాడు. మచ్చబడకోకుండా ప్రేమిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఆయన మనల్ని తన శరీరముగా చేసుకున్నాడు, మనలో ఆయన నివసించాలని కోరుకున్నాడు, మన శరీరమే తన ఆలయంగా చేసుకున్నప్పుడు మనము ఎలాగ ప్రేమిస్తున్నాం? మన శరీరాన్ని కాదండి, మనలో ఉంటున్న దేవుని, లేకపోతే ఆయన శరీరమైనటువంటి ఆలయంని మనం ఎలాగ ప్రేమిస్తాము? మనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామా? మనకంటే ఎక్కువగా. అందుకే ప్రభు పేతురుతో అంటాడు, పేతురు నువ్వు నాకు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? చూడండి ఒక మాట ఉంది, యోహాన్ సువార్త 21:15 వచ్చిన చదవండి ఎవరైనా, 15 నుంచి 21, 15 నుంచి. భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చాలు ఆ మాట. 16 చూడండి మళ్ళా, యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా? అడగవద్దు. మళ్ళా 17 3వసారి నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాను. చూడండి ఎందుకు పదే పదే ఆ మాట చెప్తుంటారు దేవుడు? దేవుడు చెప్పాడు ప్రేమించే వ్యక్తికి అయితే చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఏదైనా మనం అంటా ఉంటాం చూడండి, ఏదైనా ఒక మాట గుర్తు చేస్తూ ఉంటే ఏ మాటి మాటకి నాకు చెప్తావే, నాకు గుర్తుకు లేదనే గుర్తు చేసేది ఎందుకు? మనం దానిలో తప్పిపోతాము. ప్రేమించాలి అని మాటి మాటి చెప్తున్నానంటే ప్రేమించలేకపోవడంలోనే మొన్న యూత్ క్యాంప్కి వచ్చినాం, ఊరికి పోతా ఉన్నాం తొందరలో, ఊరికి పోతా ఉంటాం. నాకు ముందుగానే మద్యపరుపు ఉండాలి, అప్పుడప్పుడు మద్యపరుపు తప్పసరి. ల్యాప్టాప్ ఒకటి పాడైపోయిట తీసుకొచ్చాను, హెబ్రోన్లో పెట్టుండా. ఈ తొందరలో బ్యాగులన్నీ తీసుకొచ్చిన, బ్యాగులన్నీ తీసుకొచ్చేసి సేవకురాలకి ఇచ్చిన తీసుకోండి. ఆమె గుర్తు చేసింది, ఏమని గుర్తు చేసింది? ల్యాప్టాప్ తీసినావా అని అంది. అంటే నాకు నాకు ఏం లేదని జ్ఞాపక శక్తి లేదని తెలుసు, ల్యాప్టాప్ తెచ్చి అంటే అయ్యి నీకెందుకు అవసరం లేదులే
నేను తెస్తాలే అని చెప్పిన అన్నాను. ఈ అన్నం కట్టించుకొని భోజనాలు కట్టించుకొని బ్యాగులు తీసుకొని పరుగు పరుగు ఎక్కి బస్ ఎక్కి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో కూర్చున్న తర్వాత గుర్తుకొచ్చింది, గుర్తు చేసింది ఏది ల్యాప్టాప్ అంటారు. ఏంటన్నాను, నువ్వే కదా తీసుకురాలేదని నేను అందుకే నేను ముందు అడిగింది ల్యాప్టాప్ తీసుకొచ్చిరా వాటి నువ్వేమన్నావు అయ్యని నీకు ఎందుకులే అన్నావు. ఏది చూసుకో బ్యాగులు కూడా లేదు, నిజంగానే ఇది ల్యాప్టాప్ వారు మర్చిపోయి వచ్చేసిన. ఎందుకు మాటి మాటికి గుర్తు చేస్తారు అంటే మనము దాంట్లో తప్పిపోతున్నాం కదండి. ఎంతోమంది సేవకులు ఎంతోమంది ఎన్నో విధాలుగా బోధించుంటారు. ఎందుకు దేవుడు ప్రేమించో ప్రేమించో దేవుని మందిరా ప్రేమించని ఎందుకు మాటి మాట చెప్తారు? దాంట్లో లోపం ఉంది కాబట్టే దేవుడు మనకు జ్ఞాపకము చేస్తాడు. లోపం లేకపోతే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పేతురికి మాటి మాటి మూడు సార్లు చెప్పాల్సిన అవసరం ఏముంది? పేతురు అలాంటి స్థితిలో ఉన్నాడని దేవునికి తెలుసు. మళ్ళా ఎవడైనా తప్పిపోతాడేమో అని మాటి మాటి గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే దేవుడు మనకు మళ్ళా తన శరీరంగా తన ఆలయమైన శరీరాన్ని మనం ప్రేమిస్తున్నామా అని దేవుడు మాటి మాటి గుర్తు చేస్తున్నాడు. ఈ ప్రేమించడం విషయంలో మనం అందరం కూడా తప్పిపోయినామని ఒకసారి గుర్తించుకోవాలా? అందరం తప్పిపోతున్నాం. సరి చేసుకుందాం. ప్రభా నిజమే ప్రభా, నేను నా శరీరాన్ని ప్రేమించుకోవడము నేను మర్చిపోవడం లేదు, కానీ నిన్ను నీ శరీరమైన దేవాలయాన్ని నేను ప్రేమించలేక పోతున్నాను. దాంట్లో నేను తప్పిపోతున్నాను. నేను లోకం లోకస్తులు ఎడలా, లేకపోతే నా ఉద్యోగం ఎడలా, లేకపోతే ఇంకా పరుస్తుల ఎడలా నేను భయభక్తులు కలిగి ఉన్నాను, కానీ మీ ఎడలా మీ మందిరం ఎడలా నాకు భయము భక్తి లేదు ప్రభువా. నిజంగా నాకు జ్ఞాపకం చేస్తున్నావు, భయభక్తులు లేదని నాకు గుర్తు చేస్తుంటున్నావు. అందరికీ భయపడుతున్నాను, కానీ మీకు మీ సన్నిధిని నేను భయము లేనివాడుగా జీవిస్తాను. నన్ను ప్రేమించుకుంటున్నాను, ఇతరులు ప్రేమిస్తున్నాను, కానీ నీ సన్నిధిని ప్రేమించలేకపోతున్నాను ప్రభువా. మరోసారి కూడా గుర్తు చేస్తున్నావు, నీవు నన్ను ప్రేమించలేదు. అందుకే ఎఫ్ఎస్సి సంఘానికి కూడా ప్రకటన గ్రంథం అంటాడు, నీకు ఒకటి కుదువుగా ఉంది, ఏదది? మొదట నీకు ఉండినటువంటి ప్రేమ నువ్వు వదిలావు. మొదట ఉండిన ప్రేమ మనకు బాగా తెలుసు, కొత్తగా పెళ్ళిన వారి యొక్క వైవాహ జీవిత యాత్రలో మొదటగా ఉంటున్న ప్రేమ తర్వాత కనబడదు, పోయే కొద్ది పోయేది. కొంతమందిలో అయితే అంతరించిపోతుంది, కొంతమందిలో అయితే విడిపోతుంది, కొంతమంది అయితే చివరి వరకు కూడా ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు తీగిపోయి మళ్ళా ముడివేయబడి కొన్నిసార్లు తీగిపోయి మళ్ళీ ముడివేయబడి వస్తాను, కానీ చివరి వరకు కూడా ఆ ప్రేమలో నిలిచి ఉండలేరు. అందుకే దేవుడు ఆత్మ సంబంధంగా దేవుని మీద మనకుంటున్న ప్రేమను మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు అంటాడు, నేనైతే నిన్ను అంతవరకు ప్రేమిస్తున్నా. అంతే కదా, ఎవరాడు ప్రభు? నేను మిమ్మల్ని అంతము వరకు ప్రేమిస్తున్నా. మీరు నన్ను ఎంతవరకు ప్రేమిస్తున్నారు? ఎంతవరకు ప్రేమిస్తున్నారు నన్ను? ప్రభు అడిగే ప్రశ్న అదే, నేనైతే మిమ్మల్ని అంతవరకు. చూడండి ఒక మాట ఉంది యోహాన స్వాతలోనే, యోహాన స్వాత 17వ అధ్యాయం. మొదటి వచనం చదవండి ఎవరైనా. యోహాన స్వార్త 13వ అధ్యాయం మొదటి వచనం. వచ్చానని యేసు పస్కా పండుగకు ముందే ఎదిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ఏం చేశాడండి? తన వారిని ప్రేమించి ఎంతవరకు ప్రేమించాడు? అంతము. మనం ప్రేమిస్తున్నాము అంతం వరకు. మాటలు చెప్పడం కాదు, మాటలు కూడా చెప్తాడు. ఎప్పటికైనా మాటలు చెప్పేదానికంటే క్రియారూపంగా జరిగించడం, కేవలం ప్రభు ఎదుట నీవు నేను ఎవరినో ప్రేమించడం కాదు, ప్రభువును ప్రేమిస్తున్నా. దానికి మనము బహు జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ప్రభువుకు సంబంధించిన అన్నిటి విషయమై ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. చెప్పడం కాదు కానీ చేసి చూపించే వారంగా ఉండాలి. ప్రభువు యేసుక్రీస్తు వారు మన పట్ల తన ప్రేమను ఏం చేశాడండి? చేసి చూపించాడు. ఎట్లా?
ఎలాగా తన ప్రాణాన్ని మనకు అర్పించి చేసి చూపించాడు. మనము మనం కూడా దేవుని మీద నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు, ప్రేమను ఏం చేయాలా చేసి చూపించాలి. చేసి చూపించాలంటే ఆయన ఏదో మనకు మనం మన ప్రాణాన్ని ఇయ్యమని చెప్పడం లేదు. ఆయన కలిగిన కార్యములలో మనం బహు శ్రద్ధ కలిగిన వారంగా వాటిని ప్రేమించి నడిపించాలి, నడవాలని కోరుకోవడమే ఆయన మన పట్ల చూపుతున్నాడు, ప్రేమించడమని చెప్తున్నాడు. కాదు గుర్తించుకుందాం. రెండవదిగా తన శరీరమైన దేవాలయాన్ని మనం ఏం చేయాలండి, ప్రేమించాలా. మన శరీరాన్ని మనం ఎలాగ ప్రేమించుకుంటామో ఆయన దేవాలయమైనటువంటి ఆయన సన్నిధిని మనం ఏం చేయాలా ప్రేమించాలా. ఇది రెండోది. మూడవదిగా ఆయన తన శరీరాన్ని పరిశుద్ధపరిచాడు కదా. మన శరీరాన్ని ఏం చేశాడు, ఏ స్వరక్తంలో కడగబడడం ద్వారా మనం ఏమైపోయినాము, ఒకప్పుడు ఈ శరీరంతో పాపక్రియలు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రభు మనం రక్షించిన తర్వాత తన రక్తం కడిగిన తర్వాత మనల్ని పరిశుద్ధపరిచాడు. మనమంతా మన శరీరాన్ని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఇప్పుడు మనము పవిత్రపరచబడిన మన శరీరంలో శరీరంతో పాపపు క్రియలను జరిగిస్తున్నావా, నీతి క్రియలను జరిగిస్తున్నావా. చూడండి రోమ రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం దయచేసి చదవండి. శరీర దురాశలకు లోబడినట్లుగా చావులకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. సార్ మీ అవయవములు ఏం చేయొద్దు అంటున్నాడు, దుర్నీతి సాధనాలుగా అప్పగింపకుడి. ఇంకేమంటాడు పై ఉంటే, మీ శరీరము పాపం. చూడండి ఒక మాట ఉంది ఇక్కడే, దాటే మిమ్మల్ని మీరే దేవునికి అర్పించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అర్పించుడి. అదంటే 13వ వచనంలో చివరి లైన్లో అర్పించుడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తా అంటే 16వ వచనంలో లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో, అది చావు నిమిత్తం పాపమునకే గాని నీతి నిమిత్తం విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు. దేనికి లోబడితే దానికంటే దేన్ని చేస్తే దాని దాసు. పాపము నుండి మనము విడిపింపబడ్డాం. ఇప్పుడు పాపము సాధనాలుగా మన శరీరపు అవయవాలను ప్రభువును అంగీకరించక మునుపు మనం వాడినాం. ఇప్పుడు ప్రభువు మన శరీరాన్ని తన ఆలయంగా చేసుకున్నప్పుడు మన శరీరపు అవయవాలు నీతికి సాధనాలుగా దైవకు దైవ సన్నిధికి సాధనాలుగా ఇవాళ అర్పించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎట్లాగా నీతికి సాధనాలుగా అంటే అర్థం ఏంటి, దైవ ఒకప్పుడు కత్తులు కొట్టుకున్నవారు, ఒకప్పుడు మరి ఆయా ప్రాంతాల్లో మరి ఏదో దొంగతనం చేసేవారు, హత్య చేసేవారు, ఒకప్పుడు వ్యభిచారం చేసేవారు. మన శరీరపు అవయవాలను ఏం చేశామంటే పాపానికి ఉపయోగించడం. దొంగతనం చేసేవాడు చేతిని ఏం చేశాడు, పాపానికి ఉపయోగించేవాడు కదండి. కన్ను చూస్తే పాపం వ్యభిచార ఆలోచనలకి ఉపయోగించడం. ఇంకా నోరు చూస్తే మరి పాపకు సంబంధమైనటువంటి ఆ లోక సంబంధం వాటి బూతులకు ఉపయోగించడం. ఇంకా కాలు చూస్తే పాపానికి చేయడానికి పరిగెత్తడానికి మనము ఇవన్నీ కూడా దేనికి ఉపయోగించినాము, పాపపు సాధనాలకి మనము ఉపయోగించడం, సాధనాలకు వాడబడం. ఇప్పుడు క్రీస్తుకు దాసులమైన మనము ఆయన మనల్ని తన శరీరము మన శరీరంలో ఆయన తన ఆలయంగా చూసుకుని నివసిస్తున్నప్పుడు మనము ఇప్పుడు నీతికి సాధనాలుగా మనం ఏం చేయాలి, మన శరీరపు అవయవాలను ఉపయోగించాలి. ఒకప్పుడు నోటి ద్వారా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు, ఇప్పుడు నోటి ద్వారా మనం ఏం మాట్లాడాలా, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతూ యేసు ప్రభువు గురించి మనం ఏం చేయాలా చెప్పాలి, అది నీతికి సాధనం. ఒకప్పుడు దేవుని సన్నిధిలో
పనులు మరి లోకానికి ఎక్కువగా చేతిని ఉపయోగించి పనులు చేసుకుని వాటి చేసి టీవీ చేసి దొంగతనాలు ఉపయోగించాలి. ఇప్పుడు ఈ చేతులను దైవ సన్నిధానికి శ్రమ పడేదని ఉపయోగించాలి. ఒకప్పుడు మన కన్ను పాప సంబంధానికి ఉపయోగించిన వారంగా ఉన్నాం, ఇప్పుడు అదే కన్ను పరిశుద్ధతకు నీతికి మనం ఉపయోగించవలసిన వారంగా ఉన్నాం. అంటే పరిశుద్ధపరచబడినటువంటి దేవాలయపు అవయవాలు పరిశుద్ధంగానే ఉంటున్నాయా లేదా అపరిశుద్ధంగా ఉన్నాయా అనేది మనము పరీక్షించుకోవలసిన వారంగా ఉన్నాం. పరిశుద్ధపరచబడినటువంటి మన దేవాలయపు అవయవాలు ఏం కావాలి చెప్పండి, పరిశుద్ధంగా ఉన్నాయా అపరిశుద్ధంగా ఉన్నాయా? ఒకప్పుడైతే అన్నీ కూడా అపరిశుద్ధంగానే ఉన్నాయి, అన్నీ కూడా పాపంతోనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉంటే మనం బలలో చేయవేయడానికి యోగ్యత లేదు. ఇప్పుడు కూడా మనం ప్రేమించలేకపోతే ప్రభువుని బలలో చేయవేయడానికి యోగ్యత లేదు. ఇప్పుడు కూడా మనము దేవుని ఆలయమును లో భయపడకపోతే మరి దేవుని సన్నిధిలో దైవం ఆ యొక్క బలలో చేయవేయడానికి యోగ్యత మనకు లేదు. అంటే మనం ఒకసారి గుర్తించుకోవాలి, మన శరీరాన్ని ఆలయంగా చేసుకున్నప్పుడు ఆయన మన ఆలయము ఎలాగ ఉంది, ఆలయంలో ఉంటున్న ప్రభువు ఎలాగా ఆయన సంతోషిస్తూ ఉన్నాడు, మన ఆలయం మన శరీరంలో ఆలయంలో ఉంటున్న ప్రభువు మనల్ని గురించి ఆయన ఎలాగ ఆయన ఆనందిస్తూ ఉన్నాడు, ఈ మూడంతల విషయాలు ఉన్నాయా? అయ్యో నేను వచ్చినప్పటి నుంచి నాలో నేను తన శరీరంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యక్తి నాకు భయపడము, నా మందిరానికి భయపడము, నా సన్నిధికి భయపడము నేర్చుకుంటున్నాడు. నేను తన హృదయంలోకి తన శరీరంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యక్తి తన శరీరం ప్రేమించుకోకుండా నన్ను ఎక్కువగా ఆత్మ సంబంధమైన తన శరీరమైన సంఘాన్ని ఎక్కువగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఈ వ్యక్తి జీవితంలోకి నేను వచ్చినప్పటి నుంచి శరీరంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యక్తి యొక్క మరి అవయవాలను నీతికి సాధనాలుగా ఈ వ్యక్తి వాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పగలగాలి ఎలాగా ఇలాంటి సాక్ష్యం మనకి ఇవ్వగలుగుతున్నాడా, నిజమే ప్రభువా ఒకప్పుడు నా శరీరం యొక్క స్థితి ఇలాంటిది, ఇప్పుడు అలాగా లేదు, ఇప్పుడు నేను భయపడుతున్నాను, ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను, ఇప్పుడు నా శరీర అవయవాలు మీకు సాధనాలుగా వాడుతున్నాను, ఎప్పటి వరకు? నా జీవితాంతం వరకు కూడా నేనేం చేస్తాను, ఎందుకంటే నాలో ఉండి జీవితాంతం నన్ను ఏం చేస్తావు నువ్వు, నడిపించే దేవుడవు. కాబట్టి నేను జీవితాంతం మీకు రుణపడి నా శరీరమనే ఆలయంలో నీవు నివసిస్తడానికి ఇష్టపడ్డావు కాబట్టి నేను నీకు ఇష్ట ప్రకారంగా జీవిస్తాను ప్రభువా అని మనం తీర్మానము చేసుకో. ఒకవేళ అలాగ లేకపోతే బలలు చేయలేవు, యోగ్యంగా నీ జీవితం ఉండదు, నీ హృదయం కూడా నీ మనస్సాక్షి కూడా గుర్చుతా ఉంటుంది, నువ్వు తప్పు చేసినా కూడా ఎట్లాగ నువ్వు బలలో చేయవేస్తావు అంటారు అపవాది అయితే. వాడేమంటాడు అంటే వాళ్ళందరూ చేయవేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా చేయవేయలే, ఏం ప్రాబ్లం లేదు అంటాడు. మన మనస్సాక్షి మాత్రం అంటే చెప్పదు, ఏమని చెప్తుంది, నీవు తప్పు చేస్తున్నావు, ఎలాగ బలలు చేయవేస్తావు, పరీక్షించుకో, యేసు రక్తంలో కడగబడు, తరువాత నువ్వు బలలు చేయవేయని మనకు దేవుడు సెలవిస్తాడు. ఈ విషయాలు జ్ఞాపెట్టుకున్నా మనం పరీక్షించుకునే బలలు యోగ్యంగా మనము చేయి. ప్రార్థన చేసుకుందాం.